పత్రివాలు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కలిపి రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ని స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒక ప్రహసనంగా మార్చేశారు చాలా దుర్మార్గంగా చేశారు ఒక ఎంపీటీసీ ఎన్నిక 2014 లో 346 అనామస్ అనే 16589 కి అదే విధంగా నిన్న ఎన్నికల్లో 9696 కి 2362 అనామస్ అనే అంటే అప్పుడు 2% ఇప్పుడు 24% అంటే 12 టైమ్స్ పెరిగింది ఇంకొక పక్కన జెడ్పీటీసీ లో ఒకప్పుడు 1096 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర చెప్తున్నా 0.09% ఒకటే అనామస్ అయ్యింది అలాంటిది నిన్న 652 కి 126 అంటే 19% అనామస్ అయ్యాయి జగన్ మోహన్ ని అడుగుతున్నా కెన్ యు ఆన్సర్ దిస్ మంత్రులను అడుగుతున్నా కెన్ యు ఆన్సర్ దిస్ అదే మార్గా పంచాయతీ ఎన్నికలు దశల వారీగా జరిగితే బలవంతపు నామినేషన్ ఉపసంహరణ యునానిమస్ అన్ని చూస్తే 1045 దాకా బలవంతపు నామినేషన్ ఉపసంహరణ 1045 ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా పెట్టిన అక్రమ కేసులు 322 ఒక చిత్తూరు జిల్లాలో మీరు చూస్తే 85 పొంగునూరులో ఉంటే 85కి 85 ఏకగ్రీవాల్ పెద్ద పోటుగాడి మంత్రి మాచర్లో 77కి 74 ఏకగ్రీవాల్ పోతలపట్లో 152కి 46 అనామస్ తంబళ్ళపల్లిలో 102కి 30 అనామస్ శ్రీకాళహస్తి 121కి 71 అనామస్ చంద్రగిరి 72కి 34 పులివెందుల 108కి 90 బనగానపల్లి 102కి 46 ఈ 8 నియోజకవర్గాలు 476 అనామస్ అయినాయి ఈరోజు అందరూ కోర్టుకు పోయి ఉంటే వీళ్ళందరూ జైలుకు పోయేవాళ్ళు పోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మేము తిరుపతి డివిజన్ 7వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి ఆవిడ ఆవిడ భర్త ఇద్దరు కూడా నామినేషన్ ఆవిడ వేసిన తర్వాత భర్త ప్రాధేయపడ్డాడు నాది కావాలని చేశారు ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు బాధపడ్డాడు అవన్నీ చేశాడు కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకపోతే కోర్టుకు వెళ్ళాడు కోర్టులో ఫైల్ చేస్తే కోర్టులో చాలా స్పష్టంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఎఫ్ఎస్ఎల్కు పంపించి ఎఫ్ఎస్ఎల్లో ఇవన్నీ కూడా ఇచ్చేసి ది రెడ్ ఎన్క్లోజ్డ్ సిగ్నేచర్ మార్క్డ్ Q1 to Q4 ఆర్ ట్రేస్డ్ సిగ్నేచర్స్ అంటే నామినేషన్ ఉపసంహరణ పత్రంలో చేసిన సంతకాలు ఫోర్జరీ అని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు దీనికి ప్రాసెస్ కూడా చేశారు Q1 to Q4 అవన్నీ కూడా ఏ విధంగా కంపేర్ చేయాలి ఆ సిగ్నేచర్స్ అన్నప్పుడు S1 to S59 వరకు కంపేర్ చేసి అవన్నీ చేసిన తర్వాత పోల్చి చూసిన తర్వాత ఇది స్పష్టంగా ఫోర్జరీ అని ఎస్టాబ్లిష్ చేశారు టెక్నాలజీ కూడా స్టీరియో మైక్రోస్కోప్ వీడియో స్పెక్ట్రల్ కంపారిటర్స్ మ్యాగ్నిఫైయర్స్ ఇవన్నీ కూడా కంపేర్ చేసి ఆల్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఉపయోగించిన తర్వాత దే కన్ఫర్మ్డ్ ఇట్ ఈజ్ ఏ ట్రేస్డ్ సిగ్నేచర్ అని ఎస్టాబ్లిష్ చేశారు ఎఫ్ఎస్ఎల్ నేను అడుగుతున్న ముఖ్యమంత్రిని దొంగ సంతకం పెట్టి ఫోర్జరీ పెట్టి మీరు గెలిచారు కోర్టులో కూడా క్లియర్గా ఎఫ్ఎస్ఎల్లో ఎస్టాబ్లిష్ అయింది మేము అందుకే చాలా చెప్పాం ఈ ముఖ్యమంత్రి ఒక